అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పూజా రామచంద్ర ఎంటర్ అయింది. మీరు చూసే ఉంటారు ఈ 2 రోజుల్లోనే తనకు ఒక అవకాశం వచ్చింది. అంటే హౌస్ మేట్స్ అందరినీ తను టాస్క్ ద్వారా వాళ్ళందరికీ కొంచెం చాలా దగ్గరైందని చెప్పాలి కేవలం 2 రోజుల్లోనే. సో ఆమె అంటే మీరు వెళ్ళిన తర్వాత ఒకళ్ళు మీరు వెళ్తే వెళ్ళిన తర్వాత ఆమెతో ఉండడం కానీ లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా తగ్గిపోయింది అంటే 16 మంది నుంచి 11 మందే అయ్యారు. సో వాళ్ళతో ఇప్పుడు ఎలా అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిది మీరు అక్కడ ఏం టెలికాస్ట్ అయిందో మీరు చూశారు, ఏది టెలికాస్ట్ చేస్తున్నారో ఛానల్ వాళ్ళనేది మీకు తెలిసిపోయింది కాబట్టి మీరు ఎలా ఉండబోతున్నారు వాళ్ళతో? పూజాతో నాకంటే నాకు అమ్మాయి బయట పరిచయం లేదండి, బట్ పూజాని ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత తను చాలా బబ్లీ అండ్ లివ్ ఇన్ ద మూమెంట్ టైప్ ఆఫ్ గర్ల్ అనిపించింది నాకు. ఎందుకంటే ఫన్నీగా ఇంట్లోకి ఎంటర్ అవ్వడం, ఫన్నీగా డైనింగ్ టేబుల్ కింద దాక్కోవడం అండ్ ఫన్నీగా ఆ అమ్మాయి ఉంది అనుకుంటున్న టైంలో చాలా సీరియస్గా టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడము, దాన్ని కంప్లీట్ చేయడము. సో అంటే షీఈస్ టాస్క్ అంటే తను ఎంత డిటర్మినేషన్తో ఆడుతుంది, ఎంత పర్ఫెక్ట్గా ఆడుతుంది అన్నది నాకు నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తే అర్థమైంది. సో దాన్ని బట్టి వెరీ నైస్ గర్ల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనిపించింది. మరి అక్కడికి వెళ్ళాక పర్సనల్ ఒపీనియన్ ఎలా ఉంటుందో చూడాలి తన మీద, బికాస్ నేను కలవలేదు కాబట్టి ఇంతకుముందు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.